Welcome to Trinath Videos Hub. Please subscribe my YouTube channel Trinath Videos Hub for more videos and more e-content videos for teachers and students. How to add hotspot in Deeksha slides? Deeksha platform lo slides lo hotspot ni ye vidhanga istam? హాట్స్పాట్ ఏ విధంగా ఉపయోగిస్తాం, అసెస్మెంట్ ఏ విధంగా చేస్తాం అనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం దీక్షలోకి మనం ఎంటర్ కావాలి, దీక్ష లాగిన్ అవ్వాలి. మన ఐడి పాస్వర్డ్తో ఈ విధంగా గూగుల్ బ్రౌజర్లో deeksha.gov.in అని టైప్ చేసి ఈ విధంగా మనకి ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎక్స్ప్లోర్ దీక్ష అని మనం క్లిక్ చేసినట్లయితే మనకి లాగిన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా దీక్ష లాగిన్ మనకి ఈ విధంగా వస్తుంది. దీనిలో మన పాస్వర్డు ఐడిని పాస్వర్డ్ని మనం వేసుకుంటూ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ వర్క్ స్పేస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం లాగిన్ అయ్యామో ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో వర్క్ స్పేస్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే వర్క్ స్పేస్ ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని తయారు చేయగలరు, అది గమనించగలరు. లాగిన్ అయినంత మాత్రాన వర్క్ స్పేస్ లేకపోతే దీన్ని తయారు చేయలేరు. ఇప్పుడు రిసోర్సెస్ అని ఉంది, దీనిపై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక కాలమ్స్తో బోర్డు ఎపిర్ అవుతుంది. దీనిలో మనం దేన్నైతే మనం అసెస్మెంట్ చేస్తామో, హాట్స్పాట్ దేనికి ఇస్తామో దాని నేము మనం ఇక్కడ పెట్టుకోవాలి. నేమ్ అంటే మన నేమ్ కాదు. ఇక్కడ మనం దేని మీద అయితే మనం అసెస్మెంట్ చేయదలుచుకున్నామో ఆ అసెస్మెంట్ తాలూకా నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఇక్కడ మీకు చెప్తాను కాబట్టి అసెస్మెంట్ ఇక్కడ అసెస్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది. అసెస్మెంట్ అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ వర్డ్స్కి ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేస్తే ఆపోజిట్ వర్డ్స్ అని, అలాగే మ్యాథ్స్ వాళ్ళు తయారు చేసుకుంటే కన్స్ట్రక్షన్స్ అని, ఏదైతే అది ఆ హెడ్డింగ్ ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కంటెంట్ టైప్ అని ఉంది. కంటెంట్ టైప్ అనే దగ్గర మనం లెర్నింగ్ రిసోర్సెస్ అని పెట్టుకున్నాం. అలాగే బోర్డు ఆంధ్రప్రదేశ్, అలాగే మీడియం తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి ఉన్నప్పటికీ ఇక్కడ ఒకటే సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ అని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇంగ్లీష్ అని ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. తర్వాతను ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ మీడియం, అలాగే గ్రేడ్ తీసుకున్నట్లయితే 4th or 5th class or 6th class ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇందులో ఎన్ని క్లాసులు అయినా మనం ఏ క్లాసులకు పనికి వస్తుంది, 6th అలాగే 5th అండ్ 4th 4th 5th 6th క్లాస్కి పనికి వచ్చేటటువంటి అసెస్మెంట్ని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని క్లాసులకి ఇది ఉపయోగపడుతుందో అన్ని క్లాసులు మనం ఇక్కడ ఇవ్వవచ్చు. తర్వాత సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ట్రైనింగు ఇంగ్లీషు సైన్సు తెలుగు, అలాగే సోషల్ స్టడీస్ హిందీ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అని ఇక్కడ తీసుకున్నాను. స్టార్ట్ క్రియేటింగ్ అని మనం క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి దీక్ష ప్లాట్ఫామ్లో స్లైడ్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా
ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మనకి దీక్షలో స్లైడ్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఏ విధంగా హాట్ స్పాట్ కి సంబంధించి యాక్షన్స్ ఏ విధంగా ఇస్తామనేది చూద్దాం. హాట్ స్పాట్ ఇవ్వకుండా యాక్షన్ ఇవ్వచ్చు, ఇచ్చి కూడా ఇవ్వచ్చు, రెండు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఈ స్లైడ్ ని తీసుకున్నాం. ఈ స్లైడ్ కి మన బ్యాక్ డ్రాప్ ఒక కలర్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ని ఇక్కడ ఉంచాలనుకుందాం. యాడ్ ఇమేజ్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఆల్ ఇమేజెస్ లోకి వెళ్ళండి. మై ఇమేజెస్ అంటే ఏమిటి? నేను ఆల్రెడీ దీక్షలో అప్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇవి నాకు అవసరం లేదు, యాపిల్ కావాలి. ఆల్ ఇమేజెస్ లోకి వెళ్ళి ఇక్కడ కిందని సెర్చ్ బార్ ఉంది, ఇందులో యాపిల్ అని మీరు కొట్టగానే యాపిల్ ఇక్కడ ఇమేజ్ మనకి కనిపిస్తుంది. యాపిల్ ఇమేజ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ వస్తుందో మనం ఆ యాపిల్ ని ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేశాను, సెలెక్ట్ అని కొట్టగానే ఆ యాపిల్ ఇక్కడ మనకి ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న యాపిల్ ఇమేజ్ ఇక్కడ ఈ విధంగా మనకి వచ్చింది. ఇది యాపిల్, దీని సైజ్ కొద్దిగా ఇద్దాం. దీని బ్యాక్ డ్రాప్ కూడా మనకి వేసుకోవడం అవ్వదు, వైట్ కలరే. అంచేత ఇక్కడ మనకి ఈ విధంగా ఉంచుదాం. ఇప్పుడు మనం దీనికి పేరు మనకేమిటి, యాపిల్. అందుకే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా దీనికి వైటే ఇవ్వండి, ఇస్తే మనకి టోటల్గా వైట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ యాపిల్ అనే నేమ్ ఇక్కడ పక్కన మనకి రావాలి. యాపిల్ని టిక్ చేయగానే యాపిల్ అనే నేమ్ ఇక్కడ మనకి అపీర్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి, టెక్స్ట్ లోకి వెళ్ళండి. యాడ్ టెక్స్ట్, జస్ట్ మనం యాడ్ టెక్స్ట్ కొట్టగానే ఇక్కడ టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ యాపిల్ APPLE యాపిల్ డన్. దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా మీరు ఈ విధంగా పక్కన ఈ విధంగా ఉంచండి. దీన్ని సెంటర్లో వేసుకోండి. అలాగే సైజ్ ఇక్కడే మనం పెంచుకోవచ్చు. అండి 18లో ఉంది. దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ 40 బోల్డ్లోకి వెళ్ళండి. బోల్డ్ కలర్ కూడా రెడ్ కలర్లోకి వెళ్ళండి. రెడ్ కలర్ యాపిల్ యాపిల్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని రెండు రకాలు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండు రకాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు యాపిల్ని మనం టచ్ చేయగానే దాని నేమ్ రావడం అనేది ఒక యాక్షన్, లేదా యాపిల్ అనే టెక్స్ట్ ని టచ్ చేయగానే యాపిల్ పండు అనేది మనకి ఇక్కడ ఇమేజ్ అనేది అపీర్ కావడం అనేది ఇంకొక యాక్షన్ అవుతుంది. ఇప్పుడు రెండు చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని చూడండి, ఆపిల్ అనేది కనిపించాలి, విజిబుల్లో ఉంచుకోవాలి. అలాగే దీని నేము అనేది ఇన్విజిబుల్లో ఉంచుకోవాలి, కాబట్టి విజిబుల్ అనే దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే యాపిల్ని తీసుకొని ఇక్కడ చూడండి, కస్టమైజ్ పక్కని రైట్ సైడ్లో యాక్షన్స్ అని ఉన్నాయి, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఆన్ క్లిక్ అని ఉంటుంది, ప్లస్ వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే రెండు బాక్స్లు ఓపెన్ అయ్యాయి. సెలెక్ట్, ఇక్కడ సెలెక్ట్ దగ్గర షో అని పెట్టుకోవాలి, కనిపించాలి కదా మనకి. ఏంటి కనిపించాలి, యాపిల్ అనే ఇమేజ్ని మనం టచ్ చేయగానే ఈ యాపిల్ అనే టెక్స్ట్ అనేది అపీర్ కావాలి. సో అది షో అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ టార్గెట్ ఏమిటైతే మనకి ఇక్కడ టెక్స్ట్, ఏ టెక్స్ట్, యాపిల్ అనే నేమ్ రాసినటువంటి టెక్స్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని యాడ్ అని తీసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఉందో లేదో మీరు చూసుకోవాల్సిన అవసరం
ఎంతైనా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మన ప్రివ్యూలో చూసుకున్నట్లయితే దీని మీద చూడండి మనకి హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని టచ్ చేయగానే మనకి యాపిల్ వచ్చింది కదండి. అంటే దీని మీద టచ్ చేయగానే దీని నేమ్ స్టూడెంట్ చెప్పదలుచుకుంటే చెప్పగలడు, లేదంటే దీని మీద టచ్ చేయగానే మనకి యాపిల్ అనేది ఎపీర్ అవుతుంది. ఓకేనండి, ఇది ఒక టైప్ వన్ టైప్. అలాగే దాన్ని పేరు కూడా వాయిస్ కూడా మనకి రావాలి. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ చూడండి, యాడ్ ఆడియో అని ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి యాపిల్ అనే వాయిస్ ఇక్కడ ఎక్కడ ఉండదు, అందుకు మనం ఏం చేద్దాం ఆంధ్రప్రదేశ్ వాయిస్ ని ఇద్దాం. ఇక్కడ యాపిల్ అనేది ఉంది ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఉంది యాపిల్, ఇక్కడ యాపిల్ అనేది ఉంది. లేకపోయినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి యాపిల్ అనేది ఉంది కాబట్టి దీన్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, కానీ మనం రికార్డ్ చేయడం ఎలాగనేది కూడా చూద్దాం. ఇక్కడ అప్లోడ్ రికార్డ్ అని ఉంది, ఇక్కడ రికార్డ్ అని మనం వేసి ఇందులో చూడండి ఇక్కడ రికార్డ్ అని ఉంది, దీని మీద మనం క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ రికార్డింగ్ అని క్లిక్ చేయండి, యాపిల్ స్టాప్ చేయండి. స్టాప్ చేయగానే అది ఈ విధంగా మనకి వస్తుంది, క్లిక్ చేయండి యాపిల్ క్లిక్ చేయండి యాపిల్. ఇది మనకి ముందు డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి దీన్ని మనం తీసేద్దాం. తీసేద్దాం అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, ఇలాగ క్యాన్సిల్ చేసేవచ్చు. మళ్ళీ యాడ్ ఆడియో రికార్డ్ రికార్డ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆపిల్ ఆపిల్. ఇప్పుడు అప్లోడ్ అండ్ యూజ్ అని ఇక్కడ క్లిక్ చేయండి, చేస్తే మనకి ఇక్కడ ఈ ఆడియో మనకి ఇక్కడ వచ్చింది. దీన్ని మనం జస్ట్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆపిల్ ఇప్పుడు చూడండి ఏం చేస్తానంటే ఈ నేమ్ తో పాటు వాయిస్ కూడా మనకి రావాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, సేమ్ దీన్నే మనం టచ్ చేసి ఈ యాక్షన్స్ లోకి వెళ్తాం. ఆన్ క్లిక్ మళ్ళీ ఇచ్చుకోవడం జరుగుతుంది. సేమ్ ఇందాక ప్రొసీజర్ లాగే ఇక్కడ మనకేమిటి పలకాలి, అంటే ఇక్కడ ప్లే ప్లే అవ్వాలి కాబట్టి ప్లే అనే ఆప్షన్ ఇచ్చుకుంటాం. ఇక్కడ తీసుకున్నట్లయితే ఆడియో మనకు చూడండి 161 అని ఉంది, దీన్ని మనం క్లిక్ చేసుకుంటాం. యాడ్ అని ఇవ్వడం జరుగుతుంది, యాడ్ యాడ్ అని వెంటనే క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండు యాక్షన్స్ ఇక్కడ వచ్చి దీన్ని మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో, ఆపిల్ అది ఆ విధంగా యాపిల్ అని నేమ్ వచ్చింది, మన వాయిస్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా హాట్స్పాట్ ని మనం దీక్ష స్లైడ్స్ లో ఈ విధంగా యూజ్ చేస్తాం. రెండో విధానం ఏమిటనేది చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఇమేజ్ లోకి వెళ్తాం, వెళ్ళి ఇక్కడ బ్యాగ్ అని అనుకుందాం. బ్యాగ్ ఇక్కడ బ్యాగ్ అని ఆల్ ఇమేజెస్ లో కొట్టండి, మై ఇమేజెస్ లో లేవు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్ అనేది తీసుకుందాం, సెలెక్ట్. ఇప్పుడు ఇందులో బ్యాగ్ అనేది ఇక్కడ వచ్చింది మనకి, దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుందాం ఈ విధంగా. బ్యాక్ కి ఈ విధంగా ఇచ్చాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాగ్ ఇక్కడ ఉంది, దీని నేమ్ యాడ్ టెక్స్ట్ లో బ్యాగ్ బిఏజి, అలాగే
ఇక్కడ బ్యాగ్ అని ఇవ్వడం జరిగింది. ఎంటర్ కొట్టి టూ టైమ్స్. బ్యాగ్ అంటే ఏమిటి? సంచి. తెలుగులో కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ మనం తెలుగుని ఎక్కడి నుండైనా మనం తీసుకురావచ్చు. ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్ నుండి ఇక్కడ నేను తెలుగుని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సంచి. ఇప్పుడు డన్. ఇక్కడ తీసుకున్నా, దీన్ని సెంటర్ లో పెట్టుకున్నాం ఈ విధంగా. జస్ట్ ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇది పెంచుకుందాం 44. ఓకే. అలాగే బోల్డ్, అలాగే కలర్ కూడా పింక్ కలర్ ఇవ్వడం జరిగింది. ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇక్కడ మనం బ్యాగ్ సంచి అని మనం ప్రెస్ చేయగానే ఆ ఇమేజ్ రావాలి. ఇప్పుడు దీనికి హాట్ స్పాట్ని ఏ విధంగా ఇచ్చేస్తానో చూడండి. ఇక్కడ యాడ్ హాట్ స్పాట్ అని ఉంది. ఇక్కడ మనం చూస్ చేయగానే, క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఒక స్క్వేర్ టైప్ లో హాట్ స్పాట్ సింబల్ అనమాట ఇది వస్తుంది. దీన్ని ఈ విధంగా మనం పెద్ద చేసుకొని ఈ విధంగా ఉంచాం. ఇది హాట్ స్పాట్. ఇప్పుడు ఏం చేస్తానంటే, బ్యాగ్ అనేది మనకి కనిపించాలి కాబట్టి ముందు ఇది ఏం చేద్దాం, ఇన్విజిబుల్ లో పెట్టుకోండి. అంటే మనం క్లిక్ చేస్తే బ్యాగ్ రావాలి. సంచి మీద మనం క్లిక్ చేస్తే ఈ సంచి అంటే బ్యాగ్ తాలకు ఇమేజ్ రావాలి. సో ఏదైతే మనకి రావాలనుకుంటున్నామో దాన్ని ఇన్విజిబుల్ లో పెట్టుకోండి, అంటే విజిబుల్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సంచి ఉంది, ఇక్కడ ఇది విజిబుల్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, యాక్షన్ లోకి వెళ్ళండి, ఆన్ క్లిక్. ఇక్కడ ఏమిటండి, షో. అలాగే ఏం షో అవ్వాలి, షేప్. ఏం షో అవ్వాలి, ఈ షేప్ చూడండి. చుట్టూ మన ఇక్కడ సంచి చుట్టూ మనకి ఒక డాట్స్ తో ఒక స్క్వేర్ లాగా కనిపిస్తుంది, రెక్టాంగిల్. అలా కనిపిస్తే దాన్ని మనం చూస్ చేసినట్టు ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటాం, యాడ్. ఇప్పుడు ఒకసారి మనం ప్రివ్యూ చూద్దాం. చూస్తే చూడండి, ఇక్కడ సంచి అని కనిపిస్తుంది కదండి మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్ సింబల్ వచ్చింది. దీన్ని క్లిక్ చేయగానే సంచి కనిపించింది, బ్యాగ్ కనిపించింది మనకి. అంటే నేమ్ని క్లిక్ చేస్తే ఇమేజ్ వస్తుంది, లేదా ఇమేజ్ని క్లిక్ చేస్తే నేమ్ వస్తుంది. ఇక్కడ ఏమిటి, హాట్ స్పాట్ వాడాను ఎందుకంటే బ్యాగ్ అనేది ఈ లెటర్ మధ్యలో గ్యాప్ ఉంది. హాట్ స్పాట్ వాడడం వల్ల చుట్టూ ఈ ఏరియాలో ఎక్కడ టచ్ చేసినా మనకి హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది. ఇది హాట్ స్పాట్ తాలూకా ఉపయోగం. ఇక్కడ హాట్ స్పాట్ కి అలాగే ఇక్కడ బ్యాక్ కి లింక్ అప్ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు గమనించవలసిందిగా కోరుతూ, ఇంకేమైనా మీ డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. మరొకసారి మీ అందరికి దీక్షలో హాట్ స్పాట్ ని ఏ విధంగా వినియోగిస్తారో సూక్ష్మంగా చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, మరికొన్ని వీడియోల్లో మరికొన్ని హాట్ స్పాట్ ని ఏ విధంగా ఇవ్వచ్చు అనేది తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ త్రినాథ్ వీడియోస్ హబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.